ఈ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాగ్రణాలు చూస్తే ఇందులో త్వక్ ఇది ప్రధాన చర్మం నుంచి అన్ని వచ్చాయి ఆ వెనక నుంచి రావాలి పంచభూతాల్లో ఉత్తరోత్తరం బలీయం భూ భూమి కంటే నీరు నీరు కంటే అగ్ని అగ్ని కంటే వాయువు వాయువు కంటే ఆకాశం అది మూలం ఉత్తరోత్తరం మూలం నువ్వు మళ్ళీ ఆకాశ స్థానానికి వెళ్ళాలి భావాతీయ ధ్యానం ద్వారా అక్కడ నీ మూలం నీకు దొరుకుతుంది అలా వెళ్ళినప్పుడే మునిగిపోకుండా లోపు మునిగిపోకుండా ఉండాలంటే కురంగమా పతంగ భృంగ మీనాకత పంచభిరేవ పంచ శంకరాచార్య స్వామి వివేక చూడమో చెబుతారు అద్భుతమైన మాట కురంగం లేడీ శబ్దానికి లొంగి మోసపోతోంది వేటగాడు బాణం వేసేస్తున్నాడు వేణునాదం వినిపిస్తాడు ముందు అందుకే వేటగాళ్ళు వెదురు కొట్టాలి పెట్టి వేణునాదం నేర్చుకున్నారు వే లేళ్లను ఆకర్షించడం కోసం లేడీలను ఆకర్షించడానికి కూడా గానము రాగం బాగా ఉపయోగిస్తాయి సంసారాలు మునుగుతాయి ఆ ఆకర్షణలో పడిపోకూడదు ఆకర్షిస్తాడు తర్వాత బాణం బాణమెంటు కొట్టేస్తాడు అలా నీడి చచ్చిపోయింది ఒక్క వే ఒక వినికిడి వల్ల స్పరిశ కురంగా మాతంగా ఆడ ఏనుగు మగ ఏనుగు మగ ఏనుక్కి ఆడది కావాలి ఆడ ఏనుక్కి మగదు కావాలి ఆ మగ ఏను కనపడగానే దాని మరజలం వాసన తగలగానే ఇది పరిగెడుతుంది ఆ పరిగెట్టే దారిలోనే వేటగాళ్లు పెద్ద గొయ్యి తవ్వుతారు దాన్నంతా రొట్టతో కప్పేస్తారు ఈ ఏనుగు బలమైంది వీళ్ళ గోతులో పడుతుంది ఆ రొట్టంతా కింద పడిపోతుంది ఆ ఏనుగుండిపో అలా దాన్ని పది రోజులు ఉంచేస్తారు తిండి పెట్టకుండా అప్పుడు నీరసం అయిపోయాక తాళు కట్టి బయటికి లాగుతారు ఆ రకంగా ఏనుగుని చంపేస్తారు లేదా దొంగలు మోయించుకుంటారు దానికి ఆ అడ ఏనుగు మీద మగ ఏనుగు మీద వ్యామోహం లేకపోతే ఈ గోతులో పడేది కాదు అంటే స్పరిశ వల్ల ఏనుగు మోసపోతుంది పతంగా రూపాన్ని చూసి అగ్ని రూపాన్ని చూసి మిడత ఏదో అనుకుంటుంది ఏదో అనుకుంటుంది తెలుసు బోల్డ్ మిడతలు దాని వంశానికి సంబంధించినవి అయినా సరే అజ్ఞానంతో మళ్ళీ ఆ మంటల్లో పడుతుంది చచ్చిపోతుంది రూపాన్ని చూసి మోసపోవడం మనస్సుకి భృంగ ఆ తర్వాత తుమ్మెద మీనాక చేప రసము రుచి ఆ రుచి చేపకి అక్కడ ఏదో ఎరగడతారు గేలం వేస్తారు దానికి ఒక చిన్న వానపాం ఏదో తగిలిస్తారు ఆ రుచి ఇలా కొంచెం బీగుతుంది కొంచెం బీగుతుంది అది కొంచెం గట్టిగా పిగ వీడి లాగుతాడు దాని వీడు బీగుతాడు అయిపోయింది రుచికి లొంగింది గంధం తుమ్మెద పద్మ సుగంధం పద్మంలో ఉండే గంధానికి మాయ మోసపోతుంది అందులో సుగంధానికి ఆకర్షితమై అందులో మురుగుతుంది అక్కడ తేను దొరుకుతుంది రసము రుచి రెండు రుచి గంధం రెండు ఉన్నాయి అందులో పడింది వెంటనే తుమ్మెద అక్కడే మత్తులో మురిగిపోయింది పద్మం ముడుచుకుపోయింది పోయింది తుమ్మిది ప్రాణం వెల చచ్చిపోయింది అదే శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే ఒక్క శబ్దానికి లొంగి లేడి ఒక్క స్పరిశకి లొంగి ఏనుగు ఒక్క రూపానికి లొంగి మిడత ఒక్క రసం రుచికి లొంగి చేప ఒక గంధానికి లొంగి తుమ్మెదా ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఓ వెర్రి మానవ ఐదింటికి నీవు లొంగిపోతున్నావు శబ్ద స్పరిశ రూపరస గంధాలు ఒక్క బాణమే ఒక్క విషయమే ఇంత ప్రమాదకరంగా ఉంటే ఐదు విషయాలు కలిపితే పంచకూళ్ల కషాయం అయిపోలేదా అందుకని జాగ్రత్తగా ఉండవయ్యా ఎక్కడో లేదు మృత్యువు నీ శరీరంలో ఉంది అని చెప్పారు ఇది మనం గ్రహిద్దాం ఆ ఇంద్రియ వ్యామోహాన్ని జయించడమే భగవద్గీత ఊరికే భజన చేసుకుంటూ కూర్చోవడం మళ్ళీ నేను గొప్ప భక్తుడు నేను మాట్లాడడం నాకో సంఘం అని పెట్టుకోవడం కాదు ఏకాంతంలోనే అంతా ఉందని గ్రహిద్దాం